వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ మనం స్టఫ్డ్ బెండి చేయబోతున్నాం దీనికోసం బెండకాయల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకొని తలాతోకా కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని మధ్యలోకి ఇలా కట్ చేసుకోవాలి ఈ మధ్యలో మనం స్టఫ్ చేయబోతున్నాం అనమాట దానికోసం ఇలా అన్ని బెండకాయల్ని కట్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టఫింగ్ కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఈ స్టఫింగ్కి ఒక పొడిని రెడీ చేయబోతున్నాం దానికోసం ముందు జీలకర్ర అలాగే కొన్ని ఎండిమిరపకాయలు తీసుకున్నాను కొన్ని పల్లీలు ధనియాలు మినపప్పు పచ్చి శనగపప్పుని తీసుకొని ఇవన్నీ బాగా వేగేలాగా స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు ఇలా పప్పులన్నింటినీ స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఇవి లోపల బాగా కుక్ అయ్యి ఫ్రై అవుతాయి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ అనుకోండి ఇది ఒక పది చిన్న వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కూడా దాన్ని కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను ఇది ఫ్రై అవడానికి ఒక ఏడెనిమిది నిమిషాలు పడుతుంది ఎందుకంటే స్లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి చూసారు కదా ఇవన్నీ దోరగా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీన్ని ఇవ్వాలి చల్లారిన ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పౌడర్ రెడీ అయింది కదా దీనిలో సరిపడా ఉప్పు చూసుకొని కలుపుకోవాలన్నమాట మీరు కావాలంటే మిక్సీ జార్లోనే కలుపు వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో ఈ స్టఫింగ్ని కొంచెం కొంచెం వేస్తూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెండకాయలో ఉండే జిగురు వల్ల ఆ పొడి అనేది లోపల కొంచెం సేపటి తర్వాత తడిగా తయారయ్యి అది గట్టిగా పట్టుకుంటుంది ఎవరికైనా ఇలా పెట్టడం కష్టమైతే ఈ పొడిలో కొంచెం నీళ్ళు కలుపుకొని పేస్ట్లా చేసుకొని కూడా ఈ స్టఫింగ్ని పెట్టుకోవచ్చు ఇలా అన్ని బెండకాయల్ని స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని బెండకాయల్ని మనం పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని వేడి చేసుకుంటున్నాను నూనె వేడయ్యాక ఒక్కొక్క బెండకాయల్ని తీసి అందులో పెట్టుకోవాలి కడాయిలోకి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి బెండకాయల్ని మధ్య మధ్యలో ఎక్కువగా కదపకూడదు చివర్లా ఇలాగా మిగిలిన పొడిని కూడా వేసుకుంటున్నాను బెండకాయలకి సరిపడా ఉప్పుని పైన లైట్గా జల్లుకొని కలుపుకోవచ్చు ఇప్పుడే మనం అంతే ఇది ఫ్రై అయిపోయింది చేసే బెండకాయ తాలింపు కాకుండా ఇలా డిఫరెంట్గా మీ పిల్లలకి చేసి పెట్టండి స్టఫ్డ్ బెండి ఫ్రై చాలా ఇష్టంగా తింటారు స్టఫ్డ్ బెండి ఫ్రై రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి వాచింగ్ క్రేజీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్